హాయ్ వీయర్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యాసంగి రైతు బంధు ఇస్తారా ఇవ్వరా అకాల వర్షాల కారణంగా సర్వం కోల్పోయి ఇప్పటికే ఆందోళనలో ఉన్న రైతన్నకు యాసంగి పంట గుబులు రేపుతుంది ఎన్ని రోజులు కష్టపడి పండించిన పంట కళ్ళల్లో కాంటకు ఎదురు చూస్తుండగా మరోవైపు పెట్టుబడి సాయం ఆందోళన కలిగిస్తుంది అప్పు తెచ్చి అరక పడదామంటే ధాన్యం డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియక అటు రైతు బంధు సాయంపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రాక రైతు గుండె బరువెక్కుతుంది అయినా ఎప్పట్లాగే సాలు పడదామని సర్దుకుంటుండగా ఎన్నికలు వచ్చి వ్యవసాయాన్ని వెనక్కి నెట్టడంతో అన్నదాత హరిగోస పడుతున్నాడు కరోనా కార్డుతో అప్పులు పుట్టక బ్యాంకులు లోన్లు ఇయ్యక కాలం మీదకొచ్చి రైతులు కన్నీళ్ళు పెట్టుకుంటున్న పరిస్థితి రెండు వేల పద్దెనిమిది మే పదిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఎకరానికి ఏడాదికి ఎనిమిది వేల సాయాన్ని అందజేస్తామని ప్రకటించారు ఆ ఏడాది మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎన్నికల మెనిఫెస్టోలో ఎకరాకు పదివేలు అందజేస్తామని హామీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వానకాలం పంటకు రైతుల ఖాతాలో ఎన్నికల హామీని నెరవేరుస్తూ నగదు జమ చేశారు కానీ అదే ఏడాది యాసంగిలో మాత్రం కొంతమందికే సాయాన్ని అందజేశారన్న విమర్శలు ఉన్నాయి మళ్ళీ రెండు వేల ఇరవై వానాకాలం పంటకు కరోనా మహమ్మారి అడ్డంగా వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో రెండు నెలలు కోతలు విధించి చివరి రైతు వరకు అకౌంట్లో నగదు జమ చేశామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు కానీ రైతు బంధు పథకం ప్రారంభం సమయంలో వానాకాలం పంట సాయాన్ని మే పదిహేను వరకు యాసంగి పంట డబ్బులను నవంబర్లోనే రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది అయినా ఈ ఏడాది నవంబర్ నెల పూర్తి అయిపోయింది ఇంతవరకు రైతులకు సాయం అందించకపోగా హామీ ఇచ్చిన దాఖలాలు లేవు సీఎం చెప్పినట్టు సన్నవడ్లు పెట్టిన పండిన ధాన్యాన్ని కాంటా వేసేందుకు రోజుల తరబడి సమయం పడుతుండటంతో రైతన్న ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అటు పండిన ధాన్యం కోనుగోళ్ళలో జాప్యం ఇటు రైతుబంధు డబ్బులు సకాలంలో పడకపోవడంతో యాసంగి పంటను ఎలా మొదలు పెట్టాలని రైతులు మదన పడిపోతున్నారు ఈ ఏడాది వానాకాలం పంటకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని జూన్ చివరి వారంలో ఒకేసారి యాభై లక్షల ఎనభై నాలుగు వేల మంది రైతుల ఖాతాల్లో ఐదు వేల రెండు వందల తొంభై నాలుగు పాయింట్ ఐదు మూడు కోట్లను ప్రభుత్వం జమ చేసింది ఆ తర్వాత ఇంకెవరికైనా డబ్బులు రాకుంటే వివరాలు నమోదు చేసుకుంటే చివరి రైతు వరకు ఇస్తామని భరోసా కల్పించింది కానీ ప్రస్తుత యాసంగి డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో తెలియక అసలు దానిపై ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులంతా పట్నంలో గ్రేటర్ ఎన్నికల హడావుల్లో ఉండి పల్లెల్లో ఉన్న రైతులను పట్టించుకోకపోవడంతో అసలు ఈసారి రైతు బంధు అందుతుందా లేక ఎగనామం పెడతారా అన్న బెంగతో రైతులు కలవరపడుతున్నారు ఫ్రెండ్స్ ఇది మనకు రైతు బంధుకు సంబంధించి మనకు అమౌంట్ అయితే అసలు నవంబర్ నెలలోనే ఇవ్వాలి కానీ నవంబర్ నెల ఆల్రెడీ అయిపోతుంది కానీ ఇంతవరకు ఈ డబ్బు అయితే ఎప్పుడు ఇస్తారని అయితే క్లారిటీ ఇవ్వడం లేదు మరి చూడాలి డిసెంబర్లోనైనా ఏదైనా అప్డేట్ ఇస్తారా లేదా అన్నది